మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-300-300. 3 నెలల నుంచి కూడా తిరుపతి లడ్డు గురించి భక్తులు తీవ్రమైన ఆందోళనకు గురి చేస్తున్నారు. నాచిరకమైన లడ్డు అయిందని పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తారు. దాని మీదట రీసెంట్గా అపాయింట్ అయిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు శ్రీ జే శ్యామలరావు గారు దీని శాంపిల్స్ కలెక్ట్ చేసి సెంట్రల్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ వారికి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారికి ఈ శాంపిల్స్ని పంపించి టెస్ట్ చేయమని కోరగా, అంతటా ఆ టెస్ట్ రిపోర్ట్ ప్రకారంగా రిపోర్ట్ రావడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఏముందంటే కౌగీతో పాటు పిగ్ ఫ్యాట్ ఫిష్ ఆయిల్ కూడా ఉన్నాయని, వెజిటబుల్స్లో కాటన్ సీడ్ ఆయిల్ కూడా కలిసి ఉందని జరిగింది. ఆగమ శాస్త్ర ప్రకారంగా కూడా ఎక్కడో కౌగీ దానికి సంబంధించిన ఇతర రా మెటీరియల్స్ వాడాలని తప్ప పిగ్ ఫ్యాట్ కానీ ఫిష్ ఆయిల్ కానీ దీంతోపాటు ఇతరమైన కాటన్ సీడ్ ఆయిల్ కూడా వాడడానికి నిషేధం అని చెప్పుకుంది శాస్త్రంలో. కానీ ఈ ఆందోళనకి వీళ్ళు చేసిన దానికి చాలా వరకు ఒకదాన్ని కొరాబరేట్ అవుతుంది. ఎందువల్లంటే భక్తులు చేసిన ఆందోళనకి చాలా వరకు దగ్గరగా ఉన్నాయి. కారణం ఏమిటంటే ఆయన చేసిన దానికి ఆరోపణ అంటున్నారు మన వైఎస్ఆర్ గవర్నమెంట్ వారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు వారు ఏం చెప్తున్నారు, ఆ రిపోర్ట్లు ఆధారంగా చేసి చెప్తున్నారు. వీళ్ళు సెకండ్ ఒపీనియన్ తీసుకుని కూడా ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు లాడీని పాత ఆ టైంలో ఉన్న లాడీ తయారు చేసిన దానికని ఇప్పుడు ప్రజెంట్ చేసుకుని ప్రజెంట్ ఈ తీసుకున్నారు, 5 కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ కాంట్రాక్టర్లతో గీని శాంపిల్స్ సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే చాలా వరకు నిజం నిరూపణ అవుతుంటుంది. కానీ అవి ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టకుండా డెఫమేషన్ సూట్ వేస్తాను, నేనే పవిత్ర చేయలేదు, ఉట్లేసుకుందాము, అది కరెక్ట్ కాదు. 2, ఈ చట్టా ఈ అవినీతికి పాల్పడ్డారు కాబట్టి అవునా కాదా తెలియడానికి ఫుడ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ యాక్ట్ కింద సెక్షన్ 16-17 కింద వస్తుంది యాక్ట్. వీళ్ళు ఆహారాన్ని కలుషితం కల్తీ చేశారని, దాన్ని అమ్మారని ఫుడ్ కింద, డ్రింక్ కానీ ఫుడ్ కానీ చేస్తారు. ఇది ఫుడ్ కాబట్టి లడ్డు ఫుడ్ కింద వస్తుంది కాబట్టి సెక్షన్ 16 కింద కానీ 17 కింద 2 సెక్షన్లు వస్తాయి. అదే మాదిరిగా ఐపీసీ సెక్షన్ ప్రకారం 272 కూడా వస్తుంది. తర్వాత 295 అంటే మతాన్ రిలీజియస్ని ఇన్సల్ట్ చేశారు కదా, హిందువులు ఇన్సల్ట్ చేశారు. వాళ్ళ ప్రసాదంలో కల్తీ అయిన ఆవునై బదులు ఆవునైతో పాటు పిగ్ ఫ్యాట్ ఫిష్ ఆయిల్ చేయడం నిషేధం. కాబట్టి వారికి ఈ చిన్న సెక్షన్ని చెప్పే సెక్షన్లన్నీ కూడా చిన్న చిన్న సెక్షన్స్ అవుతాయి కాబట్టి దీన్ని కఠిన సెక్షన్ చేయాలంటే లాను కొంచెం మార్పు తేవాలి. దేవాలయాల దగ్గర ప్రసాదం దగ్గర చాలా ఎంత అనుచితంగా ప్రవర్తించడము ఎంతమాత్రం నిజం ఎంతమాత్రమో కరెక్ట్ కాదు. కాబట్టి ఈ విషయమై నాయనిపులతో సంప్రదించి కఠినమైన శిక్షలు తీసుకుంటే కఠినమైన శిక్షలను ఇంటర్వ్యూ చేస్తారని నిశ్చయం ఇవ్వడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.